हेलो एव्रीवन वेलकम एंड वेलकम बैक टू अवर चैनल सिनेमैटिक वर्ल्ड एंड दिस इज शिवा गाइस मोन चेप्पा कदा इंस्टा पेज डिसेबल चाला ट्राई चेसाम बट रालेदु 2 इयर्स कष्टपड्डाम 5000 प्लस पोस्ट 300 प्लस रील्स एंड 2500 प्लस फॉलोअर्स अंता पोयिंदी एनीवे रीसेंट गा कोत्तगा स्टार्ट चेसाम पेज एप्पट्लाने सपोर्ट चेस्तारु अनुकुंटुन्ना लिंक किंद कमेंट एंड डिस्क्रिप्शन लो उंदी थैंक यू फॉर सपोर्टिंग गाइस सो इवाला वीडियो एंटंटे मन साउथ इंडियन हीरोस 200 क्रोर क्लब लो चाला मंदी एंट्री इच्चारु मरी एवरेवर ए सिनेमा तो इच्चारु एंत मंदी आ सिनेमालु एंटि अनेदी ई वीडियोलो मात्लाडुकुंदाम मरी वेल्ले मुंदु मात्रं वीडियोको ओक लाइक चेसुकोनी एवरैना मन चानल की कोत्तगा वस्ते मन कांटेंट नच्चिते प्लीज सब्सक्राइब चेसुकोनी बेल आइकन क्लिक चेसेयंडी एंड नाउ लेट्स बिगिन अवर वीडियो मोदटिगा चिरंजीवी चूस्ते पैन इंडिया गा भारी स्केल लो रिलीज अयिन सैरा नरसिंहारेड्डी टोटल गा 240 कोट्ल वरकु ग्रॉस कलेक्ट चेसिंदी తర్వాత తన లాస్ట్ ఫిల్మ్ వాల్తేర్ వీరయ్య వింటేజ్ బాస్ ని గుర్తు చేస్తూ లాంగ్ రన్ లో 236 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది అలా చిరంజీవి రెండు సినిమాలు ఉన్నాయి నెక్స్ట్ మహేష్ బాబువి చూస్తే 2020 సంక్రాంతికి రిలీజ్ అయిన వింటేజ్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు లాంగ్ రన్ లో 223 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది అలా మహేష్ బాబు మూవీ ఒకటి ఉంది నెక్స్ట్ ప్రభాస్ వి చూస్తే పాన్ ఇండియా సెన్సేషన్ అయిన బాహుబలి సిరీస్ తో మొదటిసారి మార్క్స్ చూసాడు ప్రభాస్ బాహుబలి 1 600 కోట్ల గ్రాస్ దాటితే బాహుబలి 2 ఏకంగా 1810 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది మూడోది సాహో యాక్షన్ మూవీ అవ్వడంతో ఇక్కడకంటే బయట బా పర్ఫామ్ చేసింది ఏకంగా 430 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది సాహో అండ్ రీసెంట్ మూవీ ఆదిపురుష్ ఆల్మోస్ట్ రన్ ని కంప్లీట్ చేసుకొని 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది అలా ప్రభాస్ వి 4 సినిమాలు ఉన్నాయి నెక్స్ట్ అల్లు అర్జున్ వి చూస్తే తన కెరీర్ లో మొదటి ఆల్ టైమ్ హిట్ అయిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అల వైకుంఠపురం లో ఓవరాల్ గా 256 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది అండ్ తన లాస్ట్ ఫిల్మ్ పుష్ప బయట బా హల్చల్ చేయడంతో వరల్డ్ వైడ్ గా 360 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది అలా అల్లు అర్జున్ వి రెండు సినిమాలు ఉన్నాయి నెక్స్ట్ ఎన్టీఆర్ వి చూస్తే లాస్ట్ ఫిల్మ్ గ్లోబల్ హిట్ ట్రిపుల్ ఆర్ వరల్డ్ వైడ్ గా ఏకంగా 1300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది సో ఎన్టీఆర్ ది ఒక మూవీ అండ్ రామ్ చరణ్ వి చూస్తే తన కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అయిన రంగస్థలం లాంగ్ రన్ లో 215 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది అండ్ సెకండ్ వన్ ఆబ్వియస్లీ ట్రిపుల్ ఆర్ వరల్డ్ వైడ్ గా దుమ్ము దులిపి 1300 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది ఇప్పుడు రజనీకాంత్ వి చూస్తే మొదటిగా రోబో విజువల్ వండర్ గా రిలీజ్ అయి వరల్డ్ వైడ్ గా 290 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది రెండోది అన్ఇమాజినబుల్ హైప్ తో వచ్చిన కబాలి 288 కోట్ల గ్రాస్ తర్వాత ఇంకో స్పెక్టాక్యులర్ వ్యూ గా రిలీజ్ అయిన 2.0 మిక్స్డ్ టాక్ తో కూడా వరల్డ్ వైడ్ గా 620 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది నాలుగోది స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చిన పేట వరల్డ్ వైడ్ గా 220 కోట్ల గ్రాస్ నెక్స్ట్ 2020 సంక్రాంతికి రిలీజ్ అయిన దర్బార్ 205 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తే చివరిగా పెద్దన్న ఫ్లాప్ టాక్ అయిన 202 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది అలా రజనీకాంత్ వి 6 సినిమాలు ఉన్నాయి నెక్స్ట్ కమలాసన్ వి చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఎపిక్ మూవీ అయిన దశావతారం 202 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది రెండోది విశ్వరూపం 200 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇంకా చివరిది హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా విక్రమ్ 418 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది అలా కమలాసన్ వి 3 సినిమాలు ఉన్నాయి తర్వాత అజిత్ వి చూస్తే రీసెంట్ ఫిల్మ్ తెగింపు వరల్డ్ వైడ్ గా 202 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది ఇప్పుడు విజయ్ వి చూసుకుంటే మొదటిగా ట్రిపుల్ యాక్షన్ ఎంటర్టైనర్ అదిరింది మూవీ 245 కోట్ల గ్రాస్ ఆ తర్వాతది సర్కార్ 243 కోట్ల గ్రాస్ హ్యాట్రిక్ గా విజిల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చి 298 కోట్ల గ్రాస్ ఆ నెక్స్ట్ ఇయరే మాస్టర్ 236 కోట్ల గ్రాస్ అండ్ బీస్ట్ బిలో యావరేజ్ స్టాక్ తో కూడా 235 కోట్ల గ్రాస్ అండ్ లాస్ట్ వారసుడు సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయి 302 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది అలా విజయ్ వి 6 మూవీస్ ఉన్నాయి నెక్స్ట్ విక్రమ్ వి చూస్తే ఎక్స్పెరిమెంటల్ మూవీ ఐ 240 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది ఫ్లాప్ టాక్ తో కూడా రెండోది లార్జ్ స్కేల్ మూవీ పొన్నియన్ సెల్వన్ 1 495 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే పొన్నియన్ సెల్వన్ 2 కూడా 338 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా టోటల్ 3 ఫిల్మ్స్ ఉన్నాయి విక్రమ్ కి అండ్ కార్తీవి కూడా సేమ్ పొన్నియన్ సెల్వన్ 1 అండ్ 2 అండ్ నెక్స్ట్ యశ్ వి చూస్తే ప్రైడ్ ఆఫ్ కెనడా ఇండస్ట్రీ అయిన కేజీఎఫ్ 1 వరల్డ్ వైడ్ గా 238 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తే పార్ట్ 2 ఏకంగా 1230 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది అండ్ రిషబ్ షెట్టి ది సెన్సేషనల్ కాంతారా లాంగ్ రన్ లో 402 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది సో ఇవి గైస్ సౌత్ ఇండియాలో 200 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాలు మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని అండ్ లిస్ట్ లో మీ ఫేవరెట్ హీరోస్ అండ్ మూవీస్ ని కూడా కింద కమెంట్ చేసేయండి అండ్ స్టార్టింగ్ లో చెప్పినట్టుగానే మన ఇన్స్టా పేజ్ ని కన్సిడర్ చేయండి అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్